పాప పేరు లాస్యా అండి. తను 9వ తరగతి చదువుతూ ఉంది. అయితే ఈ పాపకి కడుపులో ఒక గడ్డ అండి. అది గడ్డని కూడా మొదట తెలియలేదు. చాలా సివియర్గా మరి హెల్త్ ప్రాబ్లం అన్నాడు. కడుపులో నొప్పి వచ్చినప్పుడు హాస్పిటల్లో డాక్టర్స్ని కన్సల్ట్ చేసినప్పుడు వారు ఏమని చెప్పారంటే అది 24 గంటల కడుపులో నొప్పి, దానికి తప్పకుండా ఆపరేషన్ చేయాల్సిందే. ఆ మాట చెప్పిన తర్వాత స్కాన్ చేశారండి. స్కాన్ చేసినప్పుడు దానిలో వచ్చినటువంటి రిపోర్ట్ ఏంటంటే ఇంత చిన్న వయసులో గర్భసంచి పక్కన కొంచెం గడ్డ అండి, పెద్ద గడ్డే. సుమారుగా వారు చెప్తున్నది ఏంటంటే ఒక పండు సైజులో, అంటే కమలా పండు అని అంటున్నారు, అంతటి గడ్డ ఉంది. ఇది ఈ వయసులో వచ్చేటటువంటిది కాదమ్మా. ఇంకొకటి ఏంటంటే ఇది కనుక ఒకవేళ పెద్దవాళ్ళకైతే ఇమీడియట్గా ఆపరేషన్ చేసేసేవాళ్ళం, కానీ ఇంత చిన్న వయసులో అది అని చెప్పి కొంత సందేహాన్ని వెలిబుచ్చారు. ఆర్థిక పరిస్థితులు చూస్తే చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు, కానీ తను ఎక్కడా కూడా ఆ నమ్మకాన్ని విడిచిపెట్టలేదు. కానీ వెంటనే సేవకులకి తెలియచేశారు, ప్రేయర్ టవర్ వారికి తెలియచేశారు. అంతేకాదు ఈ పాప విషయం సండే స్కూల్ టీచర్స్ కూడా చాలా భారంగా తీసుకున్నారు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే సండే స్కూల్ టీచర్స్ ప్రత్యేకంగా కొంతమందికి ఫోన్లు చేసి మా సండే స్కూల్లో ఒక పాప ఈ పరిస్థితిలో ఉంది, ప్రత్యేకంగా మీ పర్సనల్ ప్రేయర్లో జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి రిక్వెస్ట్ కూడా అడగడం జరిగిందండి. మరి సంఘం అందరం ప్రార్థన చేసినప్పుడు అటువంటి అద్భుతమైనటువంటి కార్యం ఈ పాప జీవితంలో జరిగిందన్నమాట. ప్రభువా, ఇదిగో నీ హస్తాలకు అప్పగిస్తున్న బిడ్డని మరి అని చెప్పి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అవ్వటం కూడా జరిగిందండి. డాక్టర్స్ మళ్ళీ స్కానింగ్ చేయించారు. ఆపరేషన్కి వెళ్ళే ముందు మళ్ళీ రిపోర్ట్స్ అన్నీ మొదలకి రావాలి. మీరు చేయించారు కరెక్టే, కానీ ఆపరేషన్కు ముందు అన్ని టెస్టులు చేస్తారు కదండి, చేశారు. చేసి అసలు దేవుని అద్భుతం, ఎంతటి అద్భుతం అంటే గత రిపోర్ట్కి ఈ రిపోర్ట్కి చాలా తేడా వచ్చిందమ్మా. ఆ గడ్డ సైజులో తగ్గిపోయింది. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎలా జరిగిందో మాకైతే తెలియదు, కానీ నార్మల్ స్టేజ్కి వచ్చేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఇప్పుడు మనం ఆపరేషన్ ఆపేద్దాము. మరి ఇంత తగ్గింది కాబట్టి ఇక ముందు అది కూడా తగ్గిపోతుంది అని చెప్పి డాక్టర్ సెలవు ఇచ్చారండి. ఇంత కార్యం చేసినటువంటి దేవునికి సమస్తమైన మహిమ కలుగునుగాక. మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ప్రార్థనా శిఖరంలో మీకోసము ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. మా ఫోన్ నంబర్స్ 9494767633, మరి ఒక నంబర్ 9494767733. మా అడ్రస్ మెస్సయా ఫెలోషిప్, 100 అడుగుల రోడ్, ఆటనగర్ గేట్, విజయవాడ. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించుగాక.